Hi viewers, welcome to News6G YouTube channel. Bold content, bold comments tho eppudu social media lo trending lo unde BiggBoss Telugu season 5 contestant YouTube nati Sarayu pai polisulu case namodu chesina sangati telisinde. ఓ హోటల్ ప్రచార పాటలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారని విహెచ్పీ నేత సరయుపై ఫిర్యాదు చేశారు. అయితే ఆ వీడియో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉందన్న అభియోగంపై 153A 295A సెక్షన్ల కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు యూట్యూబ్ నటి సరయుని బంజారాహిల్స్ పోలీసులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఈ అభ్యంతరకర వీడియోపై రాజన్న సిరిసిల్ల విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు చేపూరి అశోక్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రాజన్న సిరిసిల్ల పోలీసులు ఆ తర్వాత కేసును హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు ట్రాన్స్ఫర్ చేశారు. హోటల్ ప్రమోషన్ సాంగులో సరయుతో పాటు మరికొందరు గణపతి బప్ప మూరియా బ్యాండ్ను తలకు ధరించారని అశోక్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దేవుడి బొమ్మలు ధరించి లిక్కర్ సేవించి హోటల్ను సందర్శిస్తారనే సంకేతాన్ని ఆ ప్రమోషన్ సాంగ్తో సందేశాన్ని పంపుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ విధంగా ప్రవర్తించి హిందువుల మనోభావాలను కించపరిచినందుకు తగిన చర్యలు తీసుకోవాలని చేపూరి అశోక్ పోలీసులను కోరారు. ఇలాంటి చర్యలను హిందూ సమాజం సహించదన్నారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న సకల గుణాభిరామ సినిమాలో సరయు నటించింది. బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్గా నిలిచిన విజే సన్నీ హీరోగా నటించిన సకల గుణాభిరామ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం బిగ్ బాస్ ముందే ఆయన చేసినప్పటికీ కొన్ని కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చింది. త్వరలో బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేసి రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రలో సరయు నటించింది. ఇది ఇలా సరయు బోల్డ్ కంటెంట్పై విభిన్న అభిప్రాయాలు వెల్లువవుతున్నాయి. సరయు బోల్డ్ కంటెంట్పై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.